birthday him. ఎంత కష్టపడి ఎంత మాట చెప్తాను కదా, ఒకసారి నేను ఏటానని తెలుసా, మా నాన్న కప్పుడుకి వద్దు అన్నాను. నాన్న నాన్న దీన్ని పెళ్లి చేసుకుంటే ఎలాగైనా ఒక మానవుడో దీన్ని నాకు చెయ్యిగ్రా, మా మేనత్తం చెయ్యిరా అన్నాను. మా మేనత్తం చెయ్యమాను, మీ ఏమని చేయమన్నా, నిన్ను చేసిన తర్వాత నాకు వచ్చింది గతి. ఎవరు మా మామ ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు, మా మేనత్వం చేసుకుంటున్నా నేను ఒప్పుకున్నా ఖాళీగా ఉందని చేసుకున్నా. మా నాన్న ఏది చేసినాడు, ఊరు నాయన నాయన మరి మేనత్ అది పనికి రాదు, నువ్వే దాన్ని చేసుకో, నేను చూసుకుంటున్నా అన్నాడు. ఇప్పుడుకి వచ్చి అదే పరిస్థితి వచ్చింది నాకు. నువ్వు చూసుకోవడం మామ చూసుకుంటున్నా, అర్థమైతే మామ ఎలా చూసుకుంటారు, మొగుడు చేత్తా కొడితే మొగుడు చెత్తా కొడితే మొగుడు. నీకు ఇంకో విషయం చెప్పనా, మా నాన్న దేవుని చూసుకుంటున్నాడు, మా నాన్న కళ్ళంకి వెళ్తాడా, కళ్ళంకి వెళ్ళి టీ సొక్క సెల్దానము ఇక ఏదో పట్టుకుని వెళ్తామని మా నాన్న ఏమంత అన్నాడు ఆ మాట. నేపథ్యం నేను చేసుకుంటున్నా అలాగా నా మేనత్ కొడుకవని, నీకే నా మేనత్ కొడుకవని, నీ మేనత్ కొడుకున్నాను, నా మేనమాన్ కొడుకవని కొడుకున్నాను. నేను భోజు పడి గట్టి గట్టి కొట్టుకోట్టే సామాన్లు సిదిగిపోయి, సామాన్లు సిదిగిపోయి ఓరి గోలిగా, ఈ సామాన్లు సిదిగిపోయిన సామాన్లు కాదు రోజు ఎడతాన్నా ఇంట్లో సెల్దాను, మరి ఇంట్లో సెల్దాను, మరి ఇంట్లో సెల్దాను పెట్టపోతే ఏంటి అట్ట మాతో నీకు గోలిగా. అయితే నా రాత విధిరా తప్పరా అమ్మా, కలికి ముచ్చాలు సిలుకు, అవునే కలికంటే కలిగలుగా ఉన్నావు, అవును కదా, కలికంటే చక్కగా రామచిలుకలు ఉన్నావు, అవునమ్మా, వేగన ఉన్నాయి అమ్మా. ఇంక భామరు ప్రేమ హుషారుగా హుషారు చెప్పాలి కదా అమ్మా. మా పరమేశ్వరుడు ఇవరు, మా భర్త గారు ఇవరు అమ్మా, అలాగే చెప్తాను చూడవే
పరమేశ్వరుడు నా భర్త గారే అమ్మా. అలాగునైతే నా మధ్యలో ఒక సందేహం ఉంది. నీకు ఉన్నదా? అవును. ఏమిటమ్మా? అడగవచ్చినా? అడగాలి, అడగవే. అడిగితే మీరు ఆగ్రహింపరు కదా. నిద్రలు చిత్ర విచిత్రమైన శివార్పులు చేయిచుండగా చేయిచుండగా చిత్రావిచరణ కలగన్నావు. అవునే. ఆ కళ అమ్మా ఏ గోజమన కన్నావో, సరిజమన కన్నావో, సందపుడు కన్నావో, కంచాలు ధోంతుడు కన్నావో, మంచాన పడుకులు కదా తల్లి. అమ్మా అమ్మా ఆ కళ ఏమిటో, కళలో స్వచ్ఛముల విధానం ఏమిటో, వింతల విధానం చక్కగా సావధానంగా చెప్పాలని చూడవే అమ్మా. కళాకానే కళాకంకినే పసిలి ఆపమము వావో నరహ, కళాకానే కళాకంకినే ఒక లైక్ వేసుకోండి, మర్చిపోక.